హలో ఎవ్రీబడి, ఈరోజు మనం సర్వసాధారణంగా చూసే ప్రాబ్లమ్స్లో ఒకటి పాదాల్లో నొప్పి, అదే హీల్ పెయిన్ అంట. దీని గురించి తెలుసుకుందాం. అయితే మనకు చాలామంది లేడీస్ని చూస్తూ ఉంటాం, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే పాదం కింద పెట్టాలంటే నొప్పిగా ఉండడం, లేదు అంటే ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ రెస్ట్ తీసి మళ్ళీ నడవాలి అంటే ఇనీషియల్గా ఫ్యూ స్టెప్స్ బాగా పెయిన్ఫుల్గా ఉండడం, ఇదంతా డే టు డే లైఫ్లో వాళ్ళని చాలా అంటే రొటీన్గా చేసే యాక్టివిటీస్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి సర్వసాధారణంగా వచ్చే ప్రాబ్లం మనం ప్లాంటార్ ఫేషియాటిస్ అంటాం. అయితే ప్లాంటార్ ఫేషియాటిస్ అంటే బేసికల్గా మనకు పాదం లోపల మన హీల్ బాల్ ఏదైతే ఉంటుందో దానికి మనకు వేళ్ళ మధ్యలో ఒక టైట్ స్ట్రక్చర్ ఉంటుంది, దీన్ని మనం ప్లాంటార్ ఫేషియా అంటాం. ఈ ప్లాంటార్ ఫేషియాలో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు లాగా వస్తుందో, ఇది మనకు దీనివల్ల మనకు ఆ ఏరియాలో నొప్పి రావడం కానీ కొంచెం స్టిఫ్నెస్ రావడం కానీ మనం జనరల్గా చూస్తూ ఉంటాం. ఇది మనకు యూజువల్గా మిడిల్ ఏజ్డ్ పీపుల్లో చూస్తూ ఉంటాం. కొందరికి ఆక్యుపేషన్ చూసినట్టయితే ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వాళ్ళల్లో, లేకపోతే స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే దీనికి మనకు ట్రీట్మెంట్ వచ్చేసి చాలా సింపుల్గా రిలీవ్ చేసుకోవచ్చు దీన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ అంటే ఈ మనకు పాదంలో ఉండే కండరాలు కానివ్వండి, మనకు కాఫ్ మజిల్స్ కానివ్వండి, వీటిని గ్రాడ్యువల్గా స్ట్రెచ్చింగ్ చేసుకుంటా ఉండి దాన్ని స్ట్రెంథనింగ్ చేసుకున్నట్టయితే చాలా వరకు నొప్పి ఈజీగా సెటిల్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ యూజువల్గా ఎవరిలో చూస్తూ ఉంటాము, ఇవన్నీ ఇంత ఉంది అనుకున్నట్టుగా మిడిల్ ఏజ్ పీపుల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, కొంచెం స్పోర్ట్స్ ఆడి ఎక్కువగా స్పోర్ట్స్లో యాక్టివ్ ఉండే వాళ్ళలో చూస్తూ ఉంటాం. కొంచెం ఫుట్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉండడం, లేదంటే ఫ్లాట్ ఫీట్ ఉండడం కానీ, లేకపోతే ఫుట్లో ఆర్చ్ కొంచెం ఎక్కువగా ఉండడం కానీ, ఇవన్నీ ఉన్న వాళ్ళలో మనం ఈ ఫుట్ పెయిన్స్ అనేవి కొంచెం కామన్గా చూస్తూ ఉంటాం. అదేవిధంగా కొంచెం మనం వెయిట్, కొంచెం ఒబీస్ ఇండివిజువల్స్లో కూడా మనకు ఈ నొప్పి అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే మనకు ఈ ట్రీట్మెంట్ వచ్చేసి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ ఫిజియోథెరపీ ఒకటి, అదేవిధంగా పెయిన్ సబ్సైడ్ అవ్వడానికి కొన్ని పెయిన్ మెడిసిన్స్ ఒకటి, ఇక అదేవిధంగా మోస్ట్ కామన్గా మనం ఆ ఏరియాలోంచి ప్రెషర్ అనేది రిలీవ్ చేయాల్సి ఉంటుంది. అది మనం ఎలా చేయవచ్చు, మనం సాఫ్ట్ ఫుట్వేర్ అంటే మనం ఇంట్లో బయట ఎప్పుడు కూడా ఫ్యూ మంత్స్ వరకు ఆ ఏరియాలో ప్రెషర్ పడకుండా మెత్తటి చెప్పులు వేసుకొని తిరగాలి. మనకు చెప్పులు వేసుకున్నట్టయితే కనుక చాలా వెరైటీస్ అంటే రబ్బర్ మెటీరియల్, ఎంసీఆర్ మెటీరియల్ అంటాం, ఒకవేళ షూ వేసుకున్నట్టు అయితే ఇప్పుడు సిలికాన్ ఇన్సోల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి, లేదంటారా ఏదన్నా మెమరీ ఫోమ్ తోటి కొత్తగా స్పోర్ట్స్ షూ ఉన్నాయి, ఇవన్నీ వేసుకున్నా కూడా మనకు చాలా వరకు ఈ పెయిన్ అనేది రిలీవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం ఈ ఫిజియోథెరపీ అనేది రెగ్యులర్గా చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో కూడా మనకు ఈ నొప్పి రాకుండా పరిష్కారం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.